మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఎంత వచ్చిందండి బిల్లు ఈ నెల? మాకు ఈ నెల అండి. మీరు కొట్టక ముందు ఒకసారి చూపించండి నాకు. 2200 రూపాయలు. మాకు అంత ఉండదు కదా, మేము కథ నెల కట్టేసాం అమౌంట్ బయట. అదేమంటే మరి మార్చి నెలలో మేము తీసాం కదండి, మార్చి నెలలో మీకు తీసిన బిల్లు. మార్చి నుంచి లాక్డౌన్ అవడం వల్ల మేము ఇప్పుడు రాకపోయాం. అప్పటి నుంచి ఇప్పటికి ఇంచు 2 మంత్స్ అయిందండి. 2 నెలల్లో మధ్యలో ప్రభుత్వం వల్లే యావరేజ్ మీరు అంత ముందు ఎంత వస్తా నెలకు సంబంధించి కట్టేయమన్నారు. ఒకసారి నేను చెప్పేది అండి, కట్టేయమన్నారు, మేము కూడా అమౌంట్ కట్టేసాం ఒక నెలకు సంబంధించి. అవును కదా, దాన్ని డిడక్ట్ చేసేస్తున్నారు ఇప్పుడు అమౌంట్. ఆ అమౌంట్ డిడక్ట్ చేస్తున్నారండి, రేట్లు యూనిట్ రేట్ మటుకు మీకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం 2 మంత్స్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ రేట్ మాత్రం డివైడ్ అవుతుందండి. అలా కాకుండా ఇప్పుడు అంత ముందు నెలలోనే కట్టాం మేము అమౌంట్. ఇప్పుడు ఎన్ని యూనిట్లు వచ్చినాయండి మాకు? ఇప్పుడు 450 యూనిట్లు వచ్చినాయి. 450 యూనిట్లు గత నెలలో ఎంత యూనిట్లు కలుసుకున్నాం మీకు ఒక ఐడియా ఉంటుంది ఏమన్నా? అది సిస్టమ్ ఉంటుందండి, సిస్టంలో ఉంటుందా? మామూలుగా ఆ ప్రకారం యూనిట్లు డిడక్ట్ చేసేసి ఏమంటే మేము దానికి అమౌంట్ కట్టాం కదా, అప్పుడు ఆ అమౌంట్ డిడక్ట్ చేసేసుకుని రిమైనింగ్ యూనిట్లు ఏమన్నా ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదా బిల్లు ఇవ్వకండి మాకు, వెళ్ళిపోండి. రిమైనింగ్ మీరు అంటే రిమైనింగ్ యూనిట్లు ఇవ్వాలంటే మా దగ్గర లేదండి చేయడానికి. మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏంటంటే ఈ నెల రీడింగ్ చేయమన్నారు, బిల్లింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ మాది కాంట్రాక్ట్ కూడా అయిపోయిందండి. మాది కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ ఈ నెల చేయమని చెప్పన్నారు గ్రూప్స్ బట్టి, మేము లైన్ లో దిగాం సార్. కొత్త కాంట్రాక్ట్ వచ్చినాయండి, వాళ్ళు ఈ నెల చేయమన్నారు. ఓన్లీ పాత కాంట్రాక్టర్ మీద మమ్మల్ని ఈ నెల చేస్తున్నాం. దానివల్ల ఈ లాక్డౌన్ వల్ల 2 మంత్స్ వల్ల అందరి ఇంటికి. నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదు, పైనుంచి వాళ్ళు కూడా బుర్ర ఉంటది కదా, కొంచెం ప్రభుత్వ వాళ్ళకైనా బుర్ర ఉండాలి కదా. మామూలుగా అడ్జస్ట్ చేస్తా ఉన్నారు పేపర్ లో స్టేట్మెంట్ అన్ని కూడా అడ్జస్ట్ చేస్తా ఉన్నారు. అడ్జస్ట్ చేస్తున్నారు. అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఇప్పుడు 450 యూనిట్లు వచ్చిందండి, కనీసం 2 నెలలు యావరేజ్ చేసిన 250 యూనిట్లు స్లాబ్ రేట్ మనకు ఇవ్వాలండి. అలాగే ఇవ్వడం లేదండి, అలాగే ఇవ్వకపోయి మొత్తం టోటల్ యూనిట్లు రేట్ తీసుకుని ఇప్పుడు 250 యూనిట్లే కాలిందనుకోండి, మంత్ కి ఎంత పడుతుంది మాకు? 250 యూనిట్లు అయితే మాక్సిమం 758 రూపాయలు వస్తుంది. అవును అవును కదా, 300 దాటింది అనుకోండి ఎంత పడుతుంది? 300 దాటింది ఇంటి నుంచి 1250 1300. ఎంత అమౌంట్ తేడా వస్తుందండి ఒక మీటర్ కి సంబంధించి? 300 ఒక మీటర్ వచ్చేసరికి మన లెక్కేసుకుంటే వాళ్ళ యావరేజ్ ప్రకారం 300-400 రూపాయలు తేడా వస్తుంది. 400 ఇప్పుడు మాకు వచ్చి ఎంత తేడా వస్తుంది? మీకు వచ్చరికి 2200 వచ్చిందండి బిల్లు. 2200 అంటే మీకు 450 యూనిట్లు. అదే 2 మంత్స్ తీసుకుంటే యావరేజ్ తీసుకుంటే అడ్జస్ట్మెంట్ అమౌంట్ అనేది 250-250 వేసుకున్నా ఇంచుమించి 250-800 16 వందల చిల్లర వస్తుంది. 16 వందల చిల్లర ఇప్పుడు మాకు అదనంగా 400 చిల్లర వస్తుంది. 400 అంటే ప్రతి ఇంటికి ఇంచుమించుగా 400 నుంచి 500, లేకపోతే చిన్నోడైతే 100-200 అమౌంట్ పెరుగుతుంది. 200-150 ఇదంతా కళ్ళు మూసుకొని ప్రభుత్వం చేస్తున్నట్టు అంతే. ఇప్పుడు మీరు మీ ఊళ్ళకి చెప్పండి, లేకపోతే మాకు బిల్లులు ఇవ్వకండి. అడగడం కాదండి, వాళ్ళకి మూసిపోయినాయి మా కళ్ళు. ప్రభుత్వం వాళ్ళకి తెలుస్తుంది కదా అమౌంట్ కట్ చేయడం కాదు, యూనిట్లు కట్ చేసుకోవాలి, అది మాత్రం చేసుకోమని చెప్పండి. మీరు ఒకరి గురించి కాదు, బిల్ అయితే మీరు రాకండి, మీరు ఎవరికి ఇవ్వవసరం లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.